గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎంసెట్ మ్యాథమెటిక్స్ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి నేను మరికొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. మీరు గమనించండి, ఈ లాజిక్స్ మీకు ఉపయోగపడతాయి స్టూడెంట్స్. ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. క్వశ్చన్ పేపర్ నుంచి నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ స్టడీ చేసి మరి తీసుకున్నాను. చూడండి స్టూడెంట్స్, ఎఫ్ఎక్స్ 5x-3 జిఎక్స్ ఇచ్చారు. మెయిన్ గా ఇవే చూడాల్సింది. జి సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 చూడాలి. ఎఫ్ ఇన్వర్స్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది చాలా సింపుల్. ఇక్కడ వై అనుకుంటే వై ప్లస్ త్రీ డివైడెడ్ బై 5, ఇది ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది స్టూడెంట్స్. గమనించారు కదా, ఇన్వర్స్ ని ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని వై అనుకుని వై ప్లస్ 3 డివైడెడ్ బై 5 ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3 ప్లస్ 3 6/5 అయింది స్టూడెంట్స్. 6/5 వాల్యూ జీ సర్కిల్ ఆఫ్ 6/5 ఫైండ్ అవుట్ చేయాలి. 6/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 6/5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఉంది స్టూడెంట్స్. 36 ప్లస్ 36/25 ప్లస్ 3 36 ప్లస్ 75/25 3 1 1 1 / 25. గమనించాలి స్టూడెంట్స్, బి ఆప్షన్. మరొక క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, ఎఫ్ మార్ టు ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 3x మైనస్ ఎఫ్ ఆఫ్ -x మైనస్ 4x వాల్యూ ఎంత అవుతుందో మళ్ళీ ఫంక్షన్స్ రూపంలోనే ఇచ్చారు కాబట్టి చాలా సింపుల్ స్టూడెంట్స్. గమనించండి, ఈజీ స్టూడెంట్స్, లాజిక్ ని గమనించండి. సింపుల్ గా ఫాస్ట్ గా చేయటమే, లాజిక్ ఏం లేదు, ఫాస్ట్ గా చేయటమే. ఎఫ్ ఆఫ్ 3x 2 3 6x 3x 9x -2x -2x ఇది పాజిటివ్ అవుతుంది, మాడ్యులస్ ఉంది కాబట్టి -2x -ఆఫ్ -పాజిటివ్ x -4x ఇక్కడ ఇచ్చారు స్టూడెంట్స్. అంటే 10x-4x 6x వచ్చింది. 6x అనేది చూడండి స్టూడెంట్స్, ఎఫ్ఎక్స్ అనేది జస్ట్ 3x, ఎఫ్ ఆఫ్ 1 అనేది జస్ట్ 3, ఎఫ్ ఆఫ్ -x అంటే -x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x కదా, అది 2 times 6x. ఓకే, ఆప్షన్ బి ఆప్షన్ స్టూడెంట్స్. మరొక ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్, గమనించండి. ఏ వాల్యూ -4, -2, -1, 0, 3, 5 ఇచ్చారు. దాని ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇస్తున్నారు. ఎఫ్ ఫంక్షన్ కండిషన్స్ ఇచ్చారు. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇట్లా వాల్యూస్ ఉన్నాయి. ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవటమే స్టూడెంట్స్, కష్టమేమి లేదు. 3 కంటే మోర్ వాల్యూస్ కి తీసుకోండి. -3 కి +3 కి ఈక్వల్, వాటి మధ్యలో వాల్యూస్ కి ఇది తీసుకోండి. -3 కంటే చిన్న వాల్యూస్ అన్నిటికీ ఈ ఫంక్షన్ ని ఉపయోగించుకోండి స్టూడెంట్స్. -4 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం స్టూడెంట్స్. -4 అంటే దీనికంటే చిన్న వాల్యూ. -8, -3, -11 ఓ అన్ని ఆప్షన్స్ లో -11. 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. మోర్ దాన్ 3 వాల్యూ 15-1, 14 ఓ అన్నిట్లో 14. ఓకే, మరియు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సెకండ్ వాల్యూ కొంచెం రెండింటికి మాత్రమే 5 ఉన్నాయి. ఇక్కడ అటు నుంచి సెకండ్ వాల్యూస్ కలా ఉంది. సెకండ్ వాల్యూ ఒకటి చూద్దాం, అంటే -2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. -3 కంటే పెద్దది అంటే ఇక్కడ, అంటే 4 -2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 1 5 5. ఈ రెండిట్లోనే ఉంది స్టూడెంట్స్, బీసీలో మాత్రమే ఉంది, ఏసీలలో ఏడీలలో లేదు. ఓకే, గమనించాలి. అటు నుంచి ఒక వాల్యూ తీసుకుందాం స్టూడెంట్స్, 3 తీసుకుందాం. 3 అంటే ఈక్వల్ టు 3 అంటే ఇదే. 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1 10. సి ఆప్షన్ కు మాత్రమే ఉంది, బి ఆప్షన్ కి లేదు స్టూడెంట్స్. ఓకే, ఆన్సర్ ఈస్ సి ఆప్షన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరొక ఫంక్షన్ చూడండి. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ క్లోజ్డ్ ఎక్స్. జి ఆఫ్ ఎక్స్ వాల్యూ క్లోజ్డ్ ఎక్స్ ఇలా ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జి ఆఫ్ ఎక్స్ అంటే క్లోజ్డ్ ఎక్స్ అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ క్లోజ్డ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ క్లోజ్డ్ ఎక్స్ మైనస్ ఆఫ్ క్లోజ్డ్ ఎక్స్ అవుతుంది. టోటల్లీ ఎక్స్ మైనస్ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి సేమ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఈస్ 0 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, వ్యూస్ అయితే చక్కగా వస్తున్నాయి.
లైక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి స్టూడెంట్స్, లైక్ చేయండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నా ట్రిక్స్ ఉపయోగపడతాయి మీకు. చాలా ఇప్పటికే చాలా వీడియోస్, 25 వీడియోస్, మోర్ దాన్ 25 వీడియోస్ ఎంసెటీ మాత్రమే చేశాను. చక్కగా వ్యూస్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో క్లాస్ విన్న వాళ్ళు మ్యాథమెటిక్స్ క్లాస్, మీకు నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోస్ నా నోటిఫికేషన్స్ వెంటనే అందుతాయి. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా సబ్జెక్టు. నా క్లాసెస్ అన్ని చక్కగా ఫాలో అవ్వండి స్టూడెంట్స్, మంచి ర్యాంకు పొందండి, మంచి కాలేజీలో సీటు పొందండి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.